வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா ஏ பட்ட மீதானோ ஏ தோலு மீதானோ வீரிய ஸ்தல மகுனோ பட்டயு ஆதோலுனு நிலத்தோ உதகபடி சாயங் காலமு வரகு அபவித்ரமையுண்டுனு அபவித்ரமை உண்டுனோ
ദാക്ഷിണി കൽമശമു మనసాక్షికి కల్మషము తోచకుండునట్లుగా ప్రోక్షింపబడిన హృదయం గలవారై నిర్మలమైన ఉతక స్నానము చేసిన శరీరము గలవారై విషయములు కలిగి సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి బిషప్ కాటూరి ప్రభుదాస్ హోలీ మేరీ చారిటబుల్ ట్రస్ట్ ప్రభు ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ సౌజన్యముతో మన దైవ సందేశాన్ని ఈరోజు వెబ్సైట్ రూపంలో మీరు వినండి, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. నా ప్రభువులారా, దయచేసిన మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందల కాడనే లేచి మరి దేవుని యొక్క సన్నిధిలో మీ త్రోవను వెళ్ళవచ్చునని, అందుకు వారు అలాగున కాదు నడిచి నడివీధిలో రాత్రి మేము బస చేయదామని చెప్పారు. ఈరోజు దేవుని యొక్క సందేశం మనం వింటున్న అంశం ఏమిటంటే, దేవుని సన్నిధిలో కడుగుకొనుట. పితృపారంపర్యమైనటువంటి వ్యవహారిక విధానంలో పూర్వకాలం పెద్దలు ఎవరైనా బంధువర్గము కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఇళ్ళకు వచ్చినప్పుడు ముందుగా తమ పాదరక్షకులు తీసి కాళ్ళు కడుక్కొని తమ గృహంలోనికి ప్రవేశించాలి, అది ఆనవాయితీ. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత మేజోళ్ళు వేసుకున్న తదుపరి బూట్లు అక్కడ వదిలి మామూలుగా చేతులు శానిటైజర్తో కడుక్కొని కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తారు, అది ఈనాడు జరుగుతున్న విధానం. కానీ వాక్యానుసారంగా ఇక్కడ ముందు కాళ్ళు శుభ్రం చేసుకొని, ముఖము శుభ్రం చేసుకొని, చేతులు శుభ్రం చేసుకొని రావాలి. అది ఆచారము కాదు, కానీ అది రాచి నీతికి తార్కాణమై ఉన్నది. ఆ విధముగా లాబాను ఇంటివారు, ఆ విధముగా ఇస్సాకు ఇంటివారు, యాజక ధర్మం చేసిన వారు కూడా చేస్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు చాలా విలువను సంతరించుకున్నాయి. ఈరోజు శారీరకముగా కడవబడుతున్న పరిశుద్ధిన, ఆధ్యాత్మికంగా కడగబడుతున్న దైవిక శుద్ధిన అనేది మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. ఇక్కడ మోషే ప్రవక్త 49వ అధ్యాయము ఆది కాండం 11వ వచనములో రాపిస్తూ ఉన్నాడు. ద్రాక్షావళికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళికి తన గాడిద పిల్లను కట్టి
ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షాల రక్తములో తన వస్త్రములను ఉతుకును అంటాడు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా గాడిదను గాడిద పిల్లను గురించి చెప్తా ఉన్నాడు. పైగా ద్రాక్షారసము ద్రాక్షకాయల గురించి చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన ద్రాక్షావలిగా ఈ లోకానికి వచ్చారు. అలా వచ్చిన దేవదేవుడు ఆయన కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను కూడా ఆయన ఎక్కి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆదికాండములో మనం చదివిన వాక్య విధానములో మనం చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, బైండింగ్ హీస్ ఎ ఫైల్ ఆన్ టు ద వైన్ అండ్ ఈ ద అస్యూర్ కాలట్ ఆన్ టు ద చూజస్ వైన్, ఈ వాష్డ్ హీస్ ఎ గార్మెంట్స్ ఇన్ వైన్ అండ్ హీస్ ఎ క్లాత్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ గ్రాప్స్. ద్రాక్షావళి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావళికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉతుకును అంటాడు. అంటే బండ్లను మోసే గాడిదలను ఉన్నటువంటి ఆ బాణలలో వస్త్రాలు ఉతకాలి అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కట్టబడినటువంటి గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేమీదులో పట్టు వస్త్రములు పరిచినప్పుడు ఆ వస్త్రాల మీద గాడిద నడిచింది, పైన ఇస్రాయేలు రాజువారు స్వారీ చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానస్థానాన్ని మానవాళికి ఇవ్వడం కోసం వారిని పవిత్రపరిచాడు. ఈరోజు వాక్య విధానం దైవిక వాక్య నివృత్తి ఏంటంటే శుభ్రత పరిచేదిగా ద్రాక్షావళి ఉన్నది, జీవితాలను కడిగేటువంటి పరమ ఇసోపుగా దేవుని కోసం వాడబడినటువంటి పరిచర్యకు ఉపయోగించబడినటువంటి ఆ గాడిదయు గాడిద పిల్ల ఉన్నది. ఈరోజు దేవుని వాక్య విధానములో దేవుని సన్నిధిలో పవిత్రపరచుకున్నటకై చేయవలసినటువంటి పని, ప్రోక్షింపబడవలసినటువంటి పని ఏమిటంటే ఆనాడు ఇశ్రాయేలులు యాజక ధర్మం చేసేటప్పుడు వారు శుద్ధి చేసుకునేవారు, వస్త్రములను ఉతుక్కునేవారు, దేహమును కూడా శుద్ధి చేసుకునేవారు. అండ్ దోస్ సెల్ట్ దోస్ డూ ఆన్ టు దెమ్ క్లీనెస్ దెమ్ స్ప్రింకల్ వాటర్ ఆ ఫన్ స్వీరింగ్ అపాన్ దెమ్ అండ్ లెట్ దెమ్ షేవ్ ఆల్ ద ఫ్లెష్ అండ్ లెట్ దెమ్ వాష్ దేర్ క్లాత్స్ అండ్ సో మేక్ దెమ్ స్లేవ్ క్లీన్. వారిని పవిత్రపరచుటకు నీ వారికి చేయవలసినది ఏమనగా వారి మీద పాపపరిహారార్థ జలమును ప్రోక్షింపము, అప్పుడు వారు మంగళకత్తితో తమ శరీరమంతయు గొరిగించుకుని, బాగా గమనించండి ఇక్కడ, ఒంటి మీద రోమములు కూడా ఉండకుండా గొరిగించుకొని యాజక ధర్మానికి తగినట్టుగా ఆనాటి ప్రజలు నడిచారు. శరీరము మీద ఉన్న రోమములను కూడా గొరిగించే వ్యక్తులుగా వారు చేశారు ఆ కార్యం. ఎందుకంటే రోమములు ఉన్నవాడు ఎలాంటి వాడాయంటే కయోను రోమములు కలిగిన వాడై దేశదిమ్మరగా తిరిగాడు. రాజైనటువంటి నెబుకద్నెజర్ దినాల్లో అడవి గాడిదల మధ్య మరి 21 సంవత్సరములు రోమములు కలిగి జీవించాడు నెబుకద్నెజరు రాజు. పశుప్రాయుడై ఒంటి నిండా రోమాలు కలిగి జీవించాడు. రోమాలు కలిగి ఉండటం వల్ల యూదుల ఆచార ప్రకారం ఇస్రాయేలీల ఆచార ప్రకారం దైవిక ఆశీర్వాదాలు రావు అనేది ఒక గొప్ప సత్యము కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి పనిని ఆ విధమైనటువంటి కార్యానికి వారు శ్రీకారము చుట్టారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. ఇక్కడ మనం గమనిస్తున్న వాక్య విధానం ఏమిటయ్యా అంటే శుద్ధ జలము చల్లుకున్నారు, తమ రోమములను మంగళకత్తితో శవరముదా చేయించుకున్నారు, యాజక ధర్మము ప్రకారముగా బలులను అర్పణలను అర్పించారు, దేవుడైన యెహోవా యజ్ఞాలముగా వారి యొక్క దహన బలులను నైవేద్యములను స్వీకరించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా విలువైనటువంటి విషయం. శుద్ధ జలమును యూదుల రాజుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభు ఇంటికి సిమోనింటికి వచ్చినప్పుడు ఏ విధమైన జలము కూడా కాళ్ళు కడుక్కోవడానికి ఇవ్వలేదు ఇంటికి ఆహారమునకు పిలిచినటువంటి సిమోన్, ఆ చర్మకారుడైన సిమోన్ ఇకపోయినప్పటికీ కూడా మగ్ధలేను చేసిన కార్యం ఏమిటంటే
లూకా సువార్త 7వ అధ్యాయము 44వ వచనం. And he turned to the woman and said unto Simon, Since this woman attend into the house, thou gavest me no water for my feet, but she had washed my feet with her tears and wiped them with the hairs of her head. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములు నీళ్ళ నీయలేదు, పాదములకు నీళ్ళ నీయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచెను తుడిచెను. ఇస్ అ గ్రేట్ వాష్ అండ్ ఫిట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ ఉమెన్. యూదులకు ఇస్రాయేలులకు ఒక ఆచారం ఉంటుంది, ఆ ఆచారం గురించి క్షుణ్ణముగా తెలుసుకున్న వీర వనిత ఎవరయ్యా అంటే మేరీ మగ్దలేనమ్మ అని చెప్పడంలో ఏ మాత్రము సందేహము లేదు. యేసుతో తిరుగుతూ, యేసుతో పాటు రొట్టెలు చేపలు తింటూ, అద్భుతాలు సూచక్రియలు చూస్తూ కూడా ఈ సీమోను ప్రభు వారి యొక్క ఆలోచనలకు దూరముగా ఉన్నాడు, దైవ సేవకు దూరముగా ఉన్నాడు, దైవ నివృత్తికి దూరముగా బ్రతుకుతూ ఉన్నాడు. తగుమాత్రపు విధానముతో కూడిన దైవభక్తి కూడా చాటించే వ్యక్తిగా కనబడడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు దేవుడు అన్నీ కూడా పరిశీలించి చూశాడు. సీమోనింటికి వెళ్ళినప్పుడు కళ్ళతో చూస్తూ ఉన్నాడు. యావే దేవుడిగా ఉండి ఇస్రాయేలీల క్రమాన్ని దేవుడు చూశాడు. హిత్తీయులు అమోనీయుల యొక్క క్రమాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను పరమగీతములలో ఆయన రాస్తా ఉన్నాడు 5వ అధ్యాయము 12వ వచనములో, అతని నేత్రములు నదీ తీరములందుండును గువ్వవలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని నేత్రములు నదీ తీరములా ఉంటాయి, గువ్వల వలె కనబడుచున్నవి. నదీ తీరాల గువ్వలను మీరు చూస్తే ఆ కళ్ళు ఇంకా చూడాలని అందముగా ఎప్పుడు ఎగిరికిపోకుండా ఉంటుంది ఆ గువ్వ. ఆ గువ్వ వెంకే చూస్తాం, కళ్ళెంకే చూస్తాం. అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా దాచిన రత్నముల వలె ఉన్నవి అంటూ అంటాడు పరమదేవుణ్ణి. పద్యరూపములో గణపరుస్తూ సొలొమోను 6:6 అంటాడు, నీ పలువరస కత్తెర వేయబడినవై, కడుగబడి ఇప్పుడే పైకి వచ్చినవైనవై, జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైన పొగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. జోడు జోడు పిల్లలను కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కలుపుల వలె ఉన్నాయి. ఈరోజు సంఘములో కడుగబడిన అనుభవాన్ని మానవుడు కలిగి ఉండాలి. ఈ విషయాన్ని, ఈ వాక్య విధానాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. పరమదేవుని గురించినటువంటి విషయాలు ప్రబోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ కార్యక్రమాల్లో, సంఘ విధానాల్లో మనం పాల్గొంటూ ఉన్నాం. ప్రభు కోసం హృదయాన్ని కడుక్కునే వ్యక్తులుగా ఉన్నామా? ప్రభు కోసం ప్రతిదీ హృదయము శుద్ధి చేసుకుని హృదయ శుద్ధి కలిగి వారిగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామ ఘనతను కాంక్షించే వ్యక్తులుగా ఉన్నామా అనేది ఈనాటి పెద్ద ప్రశ్న. వాక్య విధానమునకు తార్కాణమైనటువంటి విషయం. అందుకనే భక్తుడైన యోబు అంటాడు, శ్రమల కొలిమిలో కాల్చబడుతూ, కష్టాల తరంగములో తరిగిపోతూ ఆయన అంటాడు, నేను హిమముతో నన్ను కడుగుకొని నాను, సబ్బుతో నా చేతులు కడుగుకొని నాను అంటాడు. నేను హిమముతో నన్ను కడుగుకొని నను, సబ్బుతో నా చేతులు కడుకొని నను, ఆయనను ఈ శ్రమలు వాటిల్లుతూ ఉన్నాయంటాడు. ఇఫ్ ఐ వాష్ మై సెల్ఫ్ విత్ సనో వాటర్ అండ్ మేక్ మై హ్యాండ్స్ నెవర్ సో క్లియర్, ఎంత కడిగినా ఈ లోకములో కృత్రిమమైన వాటి వల్ల ఏది ఒకటి అంటుతూనే ఉంటుంది,
అంతినదానిని పోగొట్టుకోవాలంటే మొదటిగా హృదయము కడగబడగాల, హృదయము శుద్ధిగా ఉండాలి. అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని చెప్పబడింది ప్రబోధంలో. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసే ఆ మత్తయి సువార్తలో చెప్పిన మాటలు. కాబట్టి దైవిక విధానములో, దైవిక నివృత్తిలో మనము మనలను కడుక్కునే వ్యక్తులుగా, పరమ నుండి పాడిన సొలొమోను చెప్పిన మాటలుగా మనం ఉండాలి. అందుకనే ఆ దినాలలో, యెషయా దినాలలో, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త దినాలలో భయంకరమైన పరిస్థితులు వాటిల్లుతూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా ప్రభువాని పలికించింది, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలను నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి అని చెప్పాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో, వాష్ యు, మేక్ యు క్లీన్, పుట్ వే వే ద ఈవిల్ ఆఫ్ యువర్ డూయింగ్స్ ఫ్రమ్ బిఫోర్ మిన్ ఐస్ అక్యూజ్ టు డూ ఈవెల్. ఒకసారి మనం పవిత్ర జీవితం జీవించాలనుకున్నా, దైవిక జీవితం జీవించాలనుకున్నా, మరలా ఏదో ఒక తెలియని మలినం, ఏదో ఒక తెలియనటువంటి భయంకరమైనటువంటి ఆ మచ్చ నిన్ను అంటుకుంటుంది, దాన్ని నీవు దినదినము కూడా కడగాలి. ఒక ప్లేట్లో నువ్వు అన్నము తింటున్నప్పుడు, ఆ ప్లేటులో ఆహారం నువ్వు భుజిస్తున్నప్పుడు, నీ ఇంటిలో ఆ ప్లేటు నీ కొరకు ఎంపిక చేయబడింది, నీ పిల్లలు కూడా కొన్ని ప్లేట్లలో ఎంపిక చేయబడిన వాటిల్లోనే తింటారు, కానీ పద్దాక కొత్త ప్లేట్లు తీయరు. ఎప్పుడు నువ్వు అన్నము తింటావో అప్పుడు దాన్ని మరలా కడిగి శుభ్రపరిచి మరలా దాన్ని సెల్ఫ్లో పెడతావు. రెండవ పూట తిన్నప్పుడు రెండవ పూట మరలా కడుగుతావు, మరలా సెల్ఫ్లో పెడతావు. మూడవ పూట తిన్నప్పుడు మూడవ పీట కూడా ఆ విధముగా కడిగి సెల్ఫ్ పెట్టి అదే పాత్రను ఉపయోగిస్తావు. అలాగే దినమునకు 7 మార్లు కడగమని, ప్రభు సన్నిధిలో శుద్ధి చేయమని భక్తుడు ప్రభు సన్నిధిలో ప్రాధేయపడ్డాడు, ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. కాబట్టి జీవిత విధానములో దేవుడు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి దీవెన ప్రతి వారికి అనుగ్రహించునుగాక. అందుకే మార్కు సువార్త 7:4 అంటాడు, మరియు వారు సంతతి నుండి వచ్చినప్పుడు వారు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు, ఇదియుగాక గిన్నెలు కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుటకు మొదలు అనేక చరములను వారు అనుసరించుచుండెడి వారు. కాబట్టి పరిసయ్యులు, శాస్త్రులు శిష్యులైందుకు పెద్దల పారంపర్యం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయనను అడిగిరి. ఆయన యేసుప్రభు వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయుల యొక్క పితృ పారంపర్యమైన వ్యవహార శైలిని గురించి కూడా ఆయన చెప్పి, ఒకసారి స్నానము చేసిన వాడు మరలా చేతులు కడుక్కుంటేనే చాలు అనే విషయాన్ని ఆయన తెలియచేస్తాడు. నువ్వు జ్ఞానస్నానమును ఆచరించి, నీవుదా బాప్తిసమునుదా ఆచరించి, ప్రభు సన్నిధిలో ఆయన ఆజ్ఞను గాయకొంచు పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టి దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తూ ఆయనకు మేలుకరమైన అభిషేకమైనటువంటి ఒక సువాసన కలిగిన పరిమళముగా నువ్వు ఉండాలని ప్రభుల వారు కోరుకుంటా ఉన్నారు, ప్రభుల వారు ఇష్టపడుతూ ఉన్నారు. నేటి విధానములో ఈ వాక్యము ఆశీర్వదకరముగా మలచబడాలని ప్రభువారు మీకు తెలియచేస్తున్నారు. ఈ వాక్య విధానములో ఈ విషయాలు నువ్వు గమనించే వ్యక్తిగా ఉండాలి. కడుగు కొనడం అంటే అపోస్తుడైన పౌలు తిమోతికి తన అనుంగ శిష్యుడికి చెప్తా ఉన్నాడు. ఏమనంటే, సత్క్రియలు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యములు చేయు భూను కొనున్నదై ఆమెను విధవరాండ్ర లెక్కలలో చేర్చవచ్చునా? చేర్చవచ్చు. సత్కార్యములు చేసేవారుగా ఉన్నవారు సంఘాలలో సత్కార్యములు చేయాలి, పరిశుద్ధుల పాదములు కడిగేవారుగా. అందుకనే హోలీ కమ్యూనియన్ తీసుకునేటప్పుడు కొన్ని సంఘాలలో, సబ్బాతు పాటించే సంఘాలలో పాదాలు కడుగుతారు. ఒకరి పాదాలు ఒకరు కడుగుకున్న తర్వాతే హోలీ కమ్యూనియన్లో బల్లార రొట్టె ద్రాక్షారసాన్ని వారు తీసుకుంటారు. నీవు నేను సమానత్వమే అని తువాలు నడుము కట్టుకొని పాత్రలో నీళ్లు పోసి పాదాలు తడిపి తరువాత తువాలతో తుడిచి పాదశుద్ధి చేసిన తదుపరి బల్లారాధనలో కొన్ని సంఘములు చేస్తూ ఉన్నాయి నేటికి.
అది ఆచారము కాదు వాక్యానుసారమైన దైవ భక్తికి నివృత్తం అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ విషయాలను మనం గుర్తెరగాలి. దేవుని సన్నిధిలో ఈ విషయాలను మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ విషయాలను మనం గుర్తెరుగుతామో దేవుడు మన కొరకు రేపు పరలోకములో ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పబోతా ఉన్నాడు. పరలోకమునకు మన ఆత్మలన్నీ వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా వెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చే ఒక పెద్ద ఆల్టర్ కాల్ ఏంటో తెలుసా? ఒక గొప్ప ఆల్టర్ కాల్ ఏమిటయ్యా అంటే, అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వస్త్రములు అనగా జీవితాలు, వస్త్రములు అనగా ఆత్మీయమైనటువంటి జీవిత విధానం. అండ్ ఐ సెడ్ ఆన్ టు హిమ్, సర్, దోస్ కెనోవెస్ట్. అండ్ హీ సెడ్ టు మీ, దోస్ ఆర్ దే వాచ్ కమ్ అవుట్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్ and have washed their ribs and made them white in the blood of the lamb. వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నవారు. ప్రియ దేవుని బిడా, కొన్ని కొన్నిసార్లు తెలియని సంఘటనలు, తెలియని కార్యాలలో నీవు నిమగ్నమైపోయినప్పుడు, తెలియని పరిస్థితుల్లో నేను అలముకున్నప్పుడు నీ హృదయాన్ని వాష్ చేసుకోవాలి. నీ గదిలోనికి వెళ్ళి నీ హృదయమును నువ్వు కడగాలి. కడుక్కున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారమునయ్యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనములో ఆ విషయం చెప్తా ఉన్నాడు. 10:22, లెట్ అస్ డ్రౌ నెవర్ విత్ ఇస్ ఎ ట్రబ్ హార్ట్ ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్ హ్యావింగ్ అవర్ హార్ట్ స్ప్రింకిల్డ్ ఫ్రమ్ యాన్ ఈవెల్ కన్సరెన్స్ యు అండ్ అవర్ బాడీస్ వాష్డ్ విత్ ప్యూర్ వాటర్. కాబట్టి విషయాన్ని గుర్తెరిగి ఆధ్యాత్మికమైన స్థితిలో జీవించాలి. పితాపుత్ర పవిత్ర నామమున వర్తమానం తెలియజే సర్వేశ్వరుడు మీతో వచ్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకై మీరు మరి మా యొక్క ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మనకి బిషప్ కాటూర్ ప్రభుదాస్ ఓలీ మేరీ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ను కూడా మీరు గమనించండి. అలాగే ప్రభు ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ ఇండియా వైడ్గా ఆయా పరిసరాల్లో పాస్టర్లు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మరొకసారి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్ కారణంగా నేను అందరి దగ్గరికి రాలేకపోతా ఉన్నాను. వాట్సాప్లో కూడా మెసేజ్లు మీకు చెప్పలేకపోతా ఉన్నా, ఇంటనే ఉండి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని గమనించండి. మీ అందరి యొక్క ప్రార్థన అవసరతలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ అవసరతలు తీర్చి ఆత్మీయ దీవెనలు అప్పద్రాక్షసములిచ్చి మెండుగా దండిగా దీవెనలు కుమ్మరింప చేయునుగాక. సర్వేశ్వరుడు మీతో వచ్చునుగాక. ఆమేన్.